Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Janasena Pottu Kosam Nadendla Kotta Ettugada Rashtramlo Eppudu Ennikalu Jarugutayi Ane Vishayam Kanna Janasena Party Evarito Pottulu Pettukuntundi Anna Vishayame EPilo Charchaneeyamshanga Marindi ఎన్నికల వేడి మొత్తం జనసేన వైపు తిరిగింది అనే కన్నా జనసేనని పవన్ కళ్యాణ్ తన వైపు తిప్పుకున్నారని చెప్పవచ్చు విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీతో అరగంట భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ స్వరంలో మార్పు వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు భేటీ తర్వాత పాల్గొన్న కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ తనకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలంటూ పలు విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు విజయవాడలో చంద్రబాబుతో కలిసి మీడియా సమావేశాల్లో పాల్గొన్నప్పుడు ఆ తర్వాత జరిగిన కార్యక్రమాల్లో ఓట్లు చేలనివ్వనని వైసీపీని గెలిపించాలని పదే పదే పవన్ ప్రకటించారు కానీ మోడీతో భేటీ తర్వాత స్వరంలో మార్పు వచ్చింది ఆయన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు ప్రధానమంత్రి చెప్పిన విషయం నచ్చలేదని మనోహరే కాకుండా పార్టీలోని మరో ఐదుగురు సీనియర్ నేతలు కూడా పవన్ కళ్యాణ్తో కుండల బద్దలు కొట్టినట్టు చెప్పారని సమాచారం జనసేనకు గత ఎన్నికల్లో 6% ఓటింగ్ వచ్చింది ఎన్నికల వరకు ఇలాగే నిరంతరం పోరాటం చేసుకుంటా వస్తే 12%కి రావచ్చని మనోహర్ అంచనా రాష్ట్రంలో జనసేన కూడా అధికారంలో పాలు పంచుకోవాలి పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించాలనుకుంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే మంచిదని చెప్పారు బీజేపీకి రాష్ట్రంలో కనీసం 1% ఓటు బ్యాంకు కూడా లేదని ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్లడం వల్ల వైసీపీని గెలిపించినట్లు అవడమే కాకుండా జనసేన కూడా అసెంబ్లీకి అవసరమైన గౌరవనీయ స్థానాలను సాధించడం అనుమానమేనని మనోహర్ చెప్పారు ప్రస్తుతానికి తెలుగుదేశం జనసేన విడివిడిగా ప్రచారం చేసుకుని ఎవరికి వారు సొంతగా బలోపేతానికి కృషి చేస్తున్నారు ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాతే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరబోతుందని జనసేన వర్గాలు తెలిపాయి 2024 ఎన్నికలు వైసీపీకి టీడీపీకి ఎంత కీలకమో జనసేనకు కూడా అంతే కీలకమని 10 సంవత్సరాలుగా అధికారం లేని శ్రేణులు నిరుత్సాహానికి గురి అవుతున్నారని బీజేపీతో పొత్తుతో మరో 5 సంవత్సరాలు అధికారం లేకుండా ఉండాలంటే పార్టీని నిలబెట్టడం కష్టమని నాదెండ్ల సలహా ఇచ్చినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి దీంతో ఎన్నికల చివరి సమయంలో టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు